హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోమాత ఈరోజు మీకు నేను మిరపకాయల్ని ఏ విధంగా స్టోర్ చేసుకునేది చూపిస్తానండి ఈ మిరపకాయల్ని మనము ఎక్కువ తెచ్చుకునే వాళ్ళకు మాత్రం ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో మీకు నేను చూపించాలనుకుంటున్నాను మేమైతే రైతుల దగ్గర తెచ్చుకుంటామండి ఒక పది కిలోల వరకు తెచ్చుకొని మొదటిగా ఒక ఐదు కిలోలు బాగా ఎండబెట్టేసి పైన తొడియాలు ఈ విధంగా తీసేసుకొని చూసారుగా ఈ విధంగా తొడియాలను అయితే తీసేసుకుంటాము తీసేసుకొని బాగా ఎండ పెట్టేసి వాటిని మేము మిషన్కైతే పంపించుకుంటాము దాన్ని మేము సపరేట్గా పౌడర్ చేసి కారంగా వాడుకుంటాము వాటిని మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ఎక్కువ రోజులు మన్నికైతే వస్తుందండి కలర్ చేంజ్ కాకుండా చాలా బాగుంటుంది తర్వాత ఇంకొక ఐదు కిలోలు అయితే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలా మీకు నేను చూపించాలనుకుంటున్నాను ఒక ఫైవ్ కేజీస్ పౌడర్ అయితే కొట్టిచ్చేసుకుంటాము ఇయర్లీ వన్స్ ఒక ఫైవ్ కేజీస్ కాయలు స్టోర్ చేసి పెట్టుకుంటాము వీటిని స్టోర్ చేసుకోకుండా ఏ విధంగా అంటే ఆ విధంగా తెచ్చినాటి బట్టే మనము ఫ్రిడ్జ్ బయట పెడితే బాక్సుల్లో పెట్టినా కూడా బూజ్ అనేది వచ్చేస్తుందండి బూజ్ రాకుండా కాయి చెడిపోకుండా మనకు కలర్ అట్టే ఉండాలి మంచిగా ఉండాలి అని అనుకునేవాళ్ళు ఈ విధంగా అయితే మీరు చేసుకోండి ఒక బాగా ఎండబెట్టేసి చూసారుగా ఈ విధంగా మనము ఎండుమిరపకాయలను అయితే తొడియాల వరకు కట్ చేసేసుకున్నాము బాగా ఎండబెట్టండి తొడియాల వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా తుంచునైనా తుంచేసుకోవచ్చండి తుంచడం వల్ల మనకేమవుతుందంటే ఒక్కొక్కసారి తొడి మొత్తం ఊడొచ్చేస్తుంది ఊడొచ్చేసి గింజలన్నీ బయటపడిపోతాయి ఈ గింజలు బయటపడకుండా మనకు ఈ విధంగా తొడి మిట్టే ఉండాలి బాగా నిన్నప్పుడు ఇంతవరకే కట్ చేయాలి అందుకోసరం నేను సిజర్ తోటి కట్ చేస్తున్నాను చూసారుగా ఈ సిజర్ తోటి కట్ చేయడం వల్ల మనకు నీట్గా కట్ అవుతుంది పైన అంతా ఆ విధంగానే గట్టిగా ఉంటుంది లేదంటే ఆ గింజలన్నీ వచ్చేస్తాయి ఆ విధంగా నేను కట్ చేసిన ఈ వీటిని మళ్ళీ బాగా ఎండబెట్టేసి ఎండబెట్టిన తర్వాత చల్లగా అయిన తర్వాత వీటిని స్టోర్ చేసుకుందాము లేదంటే వే వేడి మీదనే మీరు స్టోర్ చేశారంటే ఏమవుతుందంటే ఆవిరి వచ్చేసి మళ్ళీ ఇవి ఉల్లిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి అలా ఆవిరి రాకుండా మనము ఎండబెట్టిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని ఎయిర్ టైటు బాక్సుల్లో కానీ లేదంటే జిప్ లాక్ కవర్స్లో కానీ లేదంటే కవర్స్లో మీరు క్లిప్లు వేసేసి గట్టిగా ఎయిర్ టైట్ చేసి పెట్టుకోండి ఎక్కువ రోజులు మీకు మిరపకాయలు అయితే చాలా బాగా ఫ్రెష్గా మనకు అప్పుడే పండిన మిరపకాయలలాగా ఉంటాయండి మిరపకాయల్ని మనము మంచిగా ఏర్కోవాలి షాపుల్లో ఇప్పుడంతా మీకు తెలిసిన విషయమే షాపుల్లో ఏమవుతుందంటే కొంచెం కలర్స్ వేస్తున్నారు కలర్ కోసరము అట్లా కలర్ కోసరం కాకుండా మనకు ఇది కలర్ ఏ లేదు అని తెలవడానికి కొన్ని మిరపకాయలు తెచ్చి మీరు నీళ్ళల్లో వేయండి ఈ విధంగా కట్ చేసేసి నీళ్ళల్లో ఒక నాలుగు మిరపకాయలనైతే వేసి చూడండి వేడి నీళ్ళల్లో వేసి టూ అవర్స్ నానబెడితే మీకు నీళ్ళు కలర్ చేంజ్ అయితే మాత్రం అవి మిరపకాయలు మంచి కాదు అని కలర్ చేంజ్ కాకుండా లైట్గా కలర్ చేంజ్ అయితే మంచి కాయలు అని చెప్పి మీకు అర్థమైపోతుంది డార్క్ రెడ్ కలర్లో వాటర్ అయితే వస్తే మాత్రం మీకు కలర్ వేశారు మిరపకాయలు అని గ్యారంటీగా చెప్పవచ్చు మీరు ఈ విధంగా పరీక్ష చేసుకొని మిరపకాయలను అయితే ఆడించుకోండి తర్వాత ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఎక్కువ కాయలు అయితే కొనుక్కొనే వాళ్ళు ఈ విధంగా అయితే మీరు క్లీన్ చేసి పెట్టుకోవాలండి లేదంటే బూజ్ వచ్చేస్తుంది అందుకోసం మీకు నేను పర్టికులర్గా చెప్తున్నాను బాగా మిరపకాయలను మాత్రం స్టోర్ చేసుకునేవాళ్ళు పైన తొడియాలని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకొని అన్ని మిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని క్లీన్ చేసి బాగా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోండి మీకు చాలా రోజులైతే మన్నిక వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బెల్లైకాన్ అని ఒకటి ఉంటుంది దాన్ని తప్పకుండా నొక్కండి ఇంకా ఉండనా మరి బాయ్ థ్యాంక్ యూ